మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. హల్దీ వాగు నుండి ఇసుక తీయవద్దని హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. మండల పరిధిలోని నెల్లూరు గ్రామంలో అర్ధరాత్రి ఇసుక తరలిస్తూ ఉన్నారు. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు ఇసుకను తరలిస్తున్న పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హల్దీవాగులు ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలన్నీ అడుగంటి రైతులకు ఇబ్బందులు ఏర్పడతాయని హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే విధించింది. అయినప్పటికీ అధికార పార్టీ నాయకులు మాత్రమే యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఇసుక రవాణా అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మధుసూదన్ గౌడ్ తెలియజేశారు. ఆగు సార్, ఒక రెండు నిమిషాలు సార్తో మాట్లాడుతూ ఒక రెండు నిమిషాలు. ఏం మాట్లాడుతూ ఆడికి వచ్చినాక మాట్లాడొద్దు అంటే ఆగవు సార్. పోనీ ఆయన డ్రైవర్ సార్. అరే డ్రైవర్ ఆయన సంఘటన తెలుసు, ఆయన సంఘటన తెలియదా? ఆయన డ్రైవర్ అని లేబర్ ఇప్పుడు చూడలే లేబర్ చూసుకోవాలి. మేమేమో అర్థం మేము నింపుతాం ఖాళీ కూర్చున్నాం అంతే. నాకు తెలుసునండి, స్కూల్లో నుంచి పంపించారు కదా. కేసు గిట్ట కాకపోతే రేపు ఎస్పితానికి వచ్చినాక మాట్లాడతాను నేను. ఇప్పుడు ఏమన్నా చక్కగా ఎస్పితానికే పోతా నేను. కాదులా బండి మళ్ళీ ఇద్దరు పక్కకి గడ్డకి